केसीआर नायकत्व जय तेलंगाना। तेलंगाना राष्ट्रम एर्पड़ी राष्ट्रम अवतरिंची 2014 नुंडी 2023 जून 2 वरकु 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడిగిడుతున్నటువంటి సందర్భంగా దశాబ్ది 10ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు సంక్షేమ పథకం అందుతున్న సందర్భంగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట ఈ రోజు 35వ డివిజన్ లో మీ యొక్క అభిమాన కార్పొరేటర్ తమ్ముడు పామకుంట్ల భాస్కర్ గారి నేతృత్వంలో ప్రగతి యాత్ర జరుగుతున్న సందర్భంగా మంగళ హారాలతో మా అన్నస్తున్నాడు మా ఉద్యమకారుడుస్తున్నాడు మా డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు మా భాస్కరన్నకు అన్నలాగా అన్ని విధాలా సహకరిస్తున్నాడు అన్నకు గణంగా స్వాగతం చెప్తామని స్వాగతంలో చెప్పడానికి హాజరైనటువంటి మా అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఆత్మహత్యలతోని తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణ మంత్రి కేసీఆర్ గారు తనకున్నటువంటి పదవులను రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసి 2009 లో తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడాని అమర నిరాహార దీక్ష పూనుకున్న సందర్భంలో ఇక్కడ హాజరైనటువంటి అక్కలందరూ కూడా చెల్లెళ్ళందరూ కూడా ఈ తెలంగాణ కోసం మేము సైతం ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము సైతం పోరాటం చేస్తామని చెప్పేసి బతుకమ్మలతో బోనాలతోని చౌరస్తాలో మేము నిరాహార దీక్ష చేస్తుంటే మీరందరూ కూడా కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని 2001 లో ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీలో నాకు అప్పుడు 28 ఏళ్ళు ఈ యొక్క రాష్ట్రం కావాలని ఈ యొక్క గులాబీ జెండాను మెడల వేసుకున్నాం 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసాం 2018 లో మీ అందరి ఆశీర్వాదంతోని ఎమ్మెల్యేగా గెలుపొందినాం మరి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి ప్రజల రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి వారికి ఏ విధంగా జీవితకాలం గుర్తుండేటువంటి విధంగా చేయాలి కరోనా సమయంలో కల్లారా చూసినాం ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా అనేక బాధ అనేక ఇబ్బందులు డబ్బులు లేక కొంతమంది డబ్బులు ఉన్నా కూడా హాస్పిటల్ పోదామంటే బెడ్లు లేవు హాస్పిటల్ పోదామంటే ఆక్సిజన్ పెట్టడం లేదు మరి ప్రాణాలను గుప్పెట్ల పెట్టుకొని బతికినటువంటి సందర్భాన్ని కూడా కల్లారా చూసినాం మరి ఈ గోదావరి కనికి ఇన్నేళ్ళు అనేక అభివృద్ధి చేసినామని చెప్పుకునేటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఈ యొక్క గోదావరి కనికి ఉపయోగపడేటువంటి ఒక మెడికల్ వైద్యాన్ని గొప్పగా అందించేటువంటి విధంగా లేకుంటా చేయలేకపోయిను ఓదిక్కు సింగరేణి ఉంటది ఓదిక్కు ఎన్టీపీసీ ఉంటది ఎన్టీపీసీ సింగరేణి ఇక్కడ ప్రభుత్వ దవాఖాన ఉంటది కానీ కనీసం వెంటిలేటర్ సౌకర్యం ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే వెంటనే వెంటిలేటర్ పెట్టి హైదరాబాద్కు తరలిస్తామంటే అది పెట్టేటువంటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం కల్లారా చూసినాం మరి ఎందుకు ఇంత వెనకపాటుతనం ఈ గోదావరి కన్నులో
ఒదిక్కు బొగ్గు ఒదిక్కు పొగ అన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అక్కలు చెల్లెళ్ళు ప్రైవేట్ దావఖానకు పోదామంటే పైసలు లేక దావఖానకు పోలేక ఇంట్లోనే ఉండి ఆ వ్యాధితోని కుంగి కుమిలి కుసించి చనిపోయినటువంటి తల్లులను కల్లారా చూసినాం. మరి ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల కావాలి, ఒక పెద్ద దావఖాన కావాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. పోతే వరంగల్ పోవాలి, పోతే గాంధీ ఇస్తున్నటువంటి ఆ సందర్భం మంచిర్యాలలో ఇచ్చిండ్రు కాలేజీ, తీరా చూస్తే మనకి ఇవ్వలే. మరి ఇస్తా అంటే పెద్దపల్లిలో ఇస్తా అంటున్నారు, మరి దీన్ని ఎట్లా అధిగమించడు? నా ప్రజలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? జీవితకాలం గుర్తుంచేటువంటి విధంగా ఏం చేయాలని ఆలోచన ఉన్నటువంటి నేను కేసీఆర్ గారి దగ్గర ఒప్పించి మెప్పించి, సార్ మా సింగరేణి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ అక్కడికి పోతే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండయి, మందులు ఉంటే బెడ్లు ఉండయి, ఇటువంటి పరిస్థితి ఉన్నది. మీరు సింగరేణికి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు నిధులు మంజూరు చేస్తారు, మనం అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టొచ్చని సార్ను కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి ఈడ 330 బెడ్లతోని 150 మంది MBBS స్టూడెంట్లతోని 100 మంది డాక్టర్లతోని 120 మంది నర్సులు సిస్టర్లతోని ఇక్కడ మెడికల్ కళాశాల ప్రారంభమైందని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక రూపాయి ఖర్చు లేదు. అక్కడికి పోయి ఆ దావఖానలో మీ చిట్టి రాపించుకొని ఒక అర్ధగంట సేపు ఉంటే మందులు ఇస్తారు, ఆ మందులు తీసుకొని ఇంటికి రండి. మళ్ళీ ఒక 50 రూపాయలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, ఎందుకంటే నన్ను ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ఒక కొడుకులాగా చూసేటువంటి మీరందరికీ ఏదో ఒకటి చేయాలనే తపన కొద్దీ ఆ దావఖానను తెచ్చిన ప్రారంభం చేసిన అని కూడా సగర్వంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను అక్కడ.